हेलो फ्रेंड्स, नेनु मी सौम्यानी, वेलकम बैक टू मै चैनल। लास्ट वीडियो लो नेनु नेदरलैंड्स टू पेरिस जर्नी एला चेसामु एंटी अनेदी मीकु ओक वीडियो गा शेयर चेसानु कदंडी। सो ई रोज वीडियो अयिते మేము ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డే అంతా ఎలా స్పెండ్ చేసాము ఫస్ట్ డే ప్యారిస్లో అనేది షేర్ చేస్తున్నాను। సో హోటల్లో చెక్ఇన్ అయిపోయి ఆ నైట్ స్టే అయిపోయిన తర్వాత మార్నింగ్ టైమ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట, ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చేసి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ మనకి ఇక్కడ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు। ఏమేమి ఉంటాయి అంటే మీరు అన్ని వీడియోలో చూడొచ్చు, బ్రెడ్ అలానే ముసలి అని చెప్పి, అందులో ఏముంటాయో తెలుసా అండి? మనము వీళ్ళు తినే ఫుడ్ ఏముంటుంది బ్రెడ్డే కదా అనుకుంటాం, కానీ చాలా బాగుంటాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ తింటారు ఎక్కువగా వీళ్ళు। అలానే నెక్స్ట్ ఆ ముసలి అనే దానిలో అయితే అవిస గింజలు ఉంటాయి, అలానే కర్బూజా గింజలు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కిస్మిస్లు, బాదాములు అలాంటివి చాలా ఉంటాయి। సో బాగుంటుంది వీళ్ళ ఫుడ్ కూడా, వాటితో పాటుగా కాఫీ మిల్క్ అలాంటివన్నీ కూడా మనము అక్కడ మెషిన్స్ ఉంటాయి యూస్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది నేను నాకు కొత్తగా అనిపించిందని వీడియో తీసాను అంతే। ఇక్కడ అంతా ఒక ఫ్రిజ్ లాగా ఉంది కదా, అందులో అన్ని డ్రింక్స్ ఉన్నాయి, దానికి కోడ్స్, దాని పక్కనే ప్రైస్ కూడా ఉంటుంది। మనం ఆ కోడ్ చూసుకొని ఎంత ప్రైస్ ఉందో చూసి దానికి తగ్గట్టుగా మనం కాయిన్స్ కానీ రూపీస్ కానీ అందులో వేయాలన్నమాట। వేసినప్పుడు మనకు కింద నుంచి మనం ఏ కోడ్ని బట్టి ఎంత ప్రైస్ ఉందనేది చూసుకొని మనము డబ్బులు అందులో వేసామో కింద నుంచి మనం ఆ డ్రింక్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు, ఆ బాటిల్ అనేది మనకి కిందకు వచ్చేస్తుంది, తీసేసుకోవచ్చు। ఇవి మన దగ్గర కూడా ఈ మధ్య ఉంటున్నట్టున్నాయి, సో నాకైతే కాస్త కొత్తగా అనిపించిందని తీసాను అంతే। ఇక్కడంతా చూసారా ప్లే ఏరియా అన్నమాట, ఈవెన్ హోటల్స్లో కూడా వీళ్ళు పిల్లల కంఫర్ట్ చూస్తారు, ఎందుకంటే మనల్ని క్రాంకీగా చేయకూడదు, విసిగించకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటివి అయితే భలేగా ఉంచుతారు। ఇక్కడ బాగా నచ్చుతుంది నాకు, ఈవెన్ షాపింగ్ మాల్స్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, ఇలాంటివి బాగుంటాయి పిల్లల కోసం। మేము 10:00 కల్లా అలా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసుకొని ఇంకా మేము ఆ రోజంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది చూస్తున్నాము హోటల్లో। ఇక్కడంతా మ్యాప్స్ అవన్నీ ఉన్నాయి చూడండి, మా వాళ్ళంతా అవి స్టడీ చేస్తున్నారు, ట్రైన్లో అయితే ఏ రూట్ నుంచి ఏ రూట్ వెళ్తుంది, మనము నెక్స్ట్ మేము వెళ్ళబోయేది ఐఫిల్ టవర్ అన్నమాట, ఆ స్పాట్కి వెళ్తున్నాము, సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మా వాళ్ళంతా మొత్తం ఎగ్జామిన్ చేసేసారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది। ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కడానికి వచ్చాము, ఇక్కడంతా అండర్ గ్రౌండ్ ట్రైన్సే, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీలో అలానే ఉన్నాయి కదండి, సో అట్లానే అనమాట, ప్యారిస్లో కూడా అంతా అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అనమాట। సో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే, లాస్ట్ ఆల్రెడీ మేము 2 times ప్యారిస్ వెళ్ళాం, కానీ ఇదంతా కూడా మేమేమి ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్ళాము। సో ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, వీడియోలో చూస్తున్నట్లయితే కనుక బ్లింక్ అవుతూ ఉన్నాయి చూసారా లైట్స్, సో మనకి స్టాప్ వస్తుంది అన్నప్పుడు బ్లింక్ అవుతుంది అనమాట, బ్లింక్ అవుతుంది అంటే దట్ ఈస్ ద నెక్స్ట్ స్టాప్, అంటే ఆ స్టాప్ వచ్చేస్తుంది అన్నట్టుగా, సో అదొక ఇండికేషన్ అనమాట, సో అది బాగా అనిపించింది నాకు। సో నాకేవైతే కాస్త బాగా అనిపించినాయో అలాంటివన్నీ కాస్త షూట్ చేస్తూ ఉన్నాను అనమాట బ్లాగ్ కోసము। మొత్తానికి అండర్ గ్రౌండ్ ట్రైన్లో పిల్లల్ని వేసుకొని వచ్చేసాము ఐఫిల్ టవర్ స్పాట్కి అయితే వచ్చాము, రష్ అయితే ఉంది బట్ పర్లేదు, బాగానే ఉన్నారు జనాలు, మేము అనుకున్నంత రష్ అయితే లేదు, ఎందుకంటే ప్యారిస్ అనేసరికి ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కదండి, సో జనరల్గా రష్ అయితే ఉంటుంది, అదైతే మనకి తెలిసిన విషయమే। సో మేము కూడా వచ్చి ఆల్మోస్ట్ ఒక 1-1.5 hours కల్లా ఐఫిల్ టవర్ దగ్గరకు వచ్చేసాము, ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము, చాలా బాగుంటుంది చూడండి, మీకు కూడా షేర్ చేస్తున్నాను। రాలేకపోయినా సరే మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే చూస్తారు కదా అనే ఆలోచనతో మాత్రమే నేను వీడియో షేర్ చేస్తున్నాను, అంతేగాని మేమేదో గొప్పగా ఏదో వేరే దేశాలు వెళ్ళి చూసొచ్చాము అని చెప్పడానికి అయితే కాదు। దయచేసి అలా నెగిటివ్గా ఏమన్నా అనుకుంటే కనుక ప్లీజ్ అనుకోకండి, జస్ట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు కాబట్టి కనీసం వీడియోలో నేను షేర్ చేయడం వల్ల అయినా సరే చూసి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీకు అనే ఉద్దేశమే నాది అంతే। ఈసారి చాలా టైం స్పెండ్ చేసినట్టుగా అనిపించింది నాకైతే, తీరిగ్గా అంటే మనం ఎంతసేపు ఉండాలి అనుకుంటున్నామో అంతసేపు స్పెండ్ చేయొచ్చు కదా ఇలా సపరేట్గా వెళ్తే, సో అందుకనేమో। ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అన్నమాట ఆ రోజు, సో ఉన్నంతలో హ్యాపీగా మేము హ్యాపీ బర్త్డే బ్యానరు, బర్త్డే కేక్, బర్త్డే క్యాప్స్ ఏది మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు, బర్త్డే కేక్ కట్ చేస్తుంది దానైతే, సో ప్యారిస్లో తన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసాం అన్నమాట। సో ఇది కూడా ప్లాన్ డే,
ముందు వెనక వెళ్ళే బదులు పాప బర్త్డే అలానే పిల్లలకి కూడా ఇప్పుడు ఈస్టర్ హాలిడేస్ ఉన్నాయి సో అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట మేము సో మెమొరబుల్గా ఉంటుంది కదా వాళ్ళకైనా మాకైనా ఎవరికైనా సో అక్కడ బర్త్డే జరిగింది కదా అన్నట్టుగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పి అట్లా ప్లాన్ చేసాము అక్కడ నుంచి బయలుదేరి మేము నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే బేసిక్గా టూరిజం ప్లేస్ కాబట్టి ఎక్కువగా మనకి ఐఫిల్ టవర్ బొమ్మలు అలాంటివి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు నెక్స్ట్ అక్కడ నుంచి మేము ఒక 2.5 hours అట్లా ప్యారిస్ టూర్ ఉంటుందన్నమాట సిటీ టూరు డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి హాప్ ఆన్ హాప్ ఆఫ్ అంటారు ఇక్కడ అన్ని సిటీస్లో మ్యాక్సిమం ఆ బస్సెస్ ఉంటాయి ఎవ్రీ 15 minutes ఒకసారి మనము చాలా బస్సెస్ ఉంటాయి అవి క్యాచ్ చేయొచ్చు మనం ఏ వ్యూ పాయింట్ దగ్గర దిగినా సరే ఎవ్రీ 15 minutes వాళ్ళ బస్సెస్ అనేవి మనకు తిరుగుతూ ఉంటాయి మీకు ఎలా చెప్పాలి అంటే బేసిక్గా మనకి ఫిలిం సిటీలో అలాంటి వాటిల్లో కూడా ఇలాంటి బస్సెస్ ఉంటూ ఉంటాయి కదండి సో మనం ఏదైతే సైట్ సీయింగ్ కోసం ఏదన్నా పాయింట్ వ్యూ పాయింట్ దగ్గర దిగేసామనుకోండి అక్కడ చూసుకొని మళ్ళీ ఒక 15 minutesలో ఇంకో బస్ని క్యాచ్ చేయొచ్చు అన్నమాట అట్లా 2.5 hours మనకు ప్యారిస్ మొత్తము సిటీ అంతా కూడా ప్యారిస్ టూర్ చేసుకోవచ్చు మనము ఆన్ ద స్పాట్ మనం టికెట్స్ వెళ్ళి కొనుక్కోవచ్చు అది కూడా ప్రాబ్లం ఉండదు మనకు ఈ సిటీ టూర్ అనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెందీ అవుతుంది అందుకని సో అట్లా మేము ఒక 2.5 hours సిటీ టూర్ చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఐఫిల్ టవర్కే వచ్చేసాము దాని చుట్టే తిరుగుతూ ఉన్నాం అన్నమాట బొంగరంలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది అయిన తర్వాత లాస్ట్ క్రూజ్ కోసం అంటే బోటింగ్ కోసం వచ్చాము ఇదంతా క్రూజ్ ఏరియా అన్నమాట సో బోట్లో ఎక్కి మొత్తం ఆ ఏరియా మొత్తం తిరిగి చూడాలన్నమాట అన్నట్టుగా వచ్చాము సో ఇక్కడ చూసారా ఒక చిన్న క్లిప్పింగ్ భలేగా ఒక వేషం లాగా వేశాడు నాకు బాగా అనిపించింది అతను చాలా టైం నుంచి కదలకుండానే అలా నించొని ఉన్నట్టున్నాడు సో ఆ వేషం వేసి అంత కష్టపడి వేసుకొని కదలకుండా నించున్నందుకు సో ఎంతో కొంత మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి కాయిన్స్ వేసాము అంతే ఇక్కడ ప్యారిస్ అనే కాదు ఈవెన్ నెదర్లాండ్లో కూడా నేను చాలా మందిని చూశాను ఏంటంటే వాళ్ళు ఊరికే ఏది చేయకుండా వచ్చి మనీ ఇవ్వండి అని అస్సలు అడగరండి పెయింటింగో పియానోనో అట్లా ఏదో ఒకటి స్కిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని ముందు పెట్టుకొని వాళ్ళు మా టాలెంట్ మీరు గుర్తిస్తే కనుక హెల్ప్ చేయండి అన్నట్టుగా అడుగుతారు అది చాలా బాగా నచ్చింది నాకు అందుకే ఎక్కడన్నా చూసినా సరే ఎంతో కొంత కాయిన్స్ పాకెట్లో నుంచి తీసి వేసేసి వస్తూ ఉంటాము అలా మేము బోటింగ్ ఒక 1 hour అలా చేసాము ఆల్మోస్ట్ బోటింగ్ అంటే క్రూజ్ టైం అయ్యేసరికి 8:30 అట్లా అయింది ఇక్కడ ఐఫిల్ టవర్లో ఏంటంటే నైట్ అయిపోయేసరికి అంటే మనకు చీకటి పడినప్పుడు ఐఫిల్ టవర్ లైట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి అన్నమాట అది మిస్ అవుతామేమో అనుకున్నాము ఆల్రెడీ బయలుదేరాం కూడా క్రూజ్ అయిపోయిన తర్వాత బట్ లక్కీగా 9:00 చీకటి పడటంతో ఐఫిల్ టవర్ వెలుగులు చూసారా ఎంత బాగున్నాయో సో అది కూడా మిస్ అవ్వకుండా ఆ రోజైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము దాన్ని కూడా అక్కడ నుంచి ఆల్మోస్ట్ 9:30 అట్లా బయలుదేరామండి ఒక 1 hour అలా అయింది మాకు అక్కడ నుంచి మళ్ళీ బస్ తీసుకొని హోటల్కి వెళ్ళడానికి దారి మధ్యలో మన ఇండియన్ రెస్టారెంట్లో భోజనం చేసేసి హాయిగా వెళ్ళి మళ్ళీ హోటల్లో పడుకున్నాము నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ ఉంది కదా సో దానికోసము ఎన్ని తిరిగినా ఏం చేసినా మన భోజనం తింటేనే మనకి హాయిగా ఉంటుంది కదండి చూసారు కదా ఇది డే 1 అన్నమాట మేము వెళ్ళిన ప్యారిస్ ట్రిప్లో ఫస్ట్ డే ఏం చేసాము అనేది ఈరోజు వ్లాగ్లో నేను షేర్ చేశాను సో నెక్స్ట్ వీడియోలో మేము నెక్స్ట్ డే ఏం చేసాము అనేది కూడా షేర్ చేస్తానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి.